ఇవాళ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అడుగడుగున రాజధాని మీద ఎన్నో ప్రయత్నాలు చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు చేశారు, మరి రాజధాని భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అని చెప్పారు, లేదా మతాల పేరు మీద చెప్పారు, కులాల పేరు మీద చెప్పారు, రకరకాలుగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా నిరూపించలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అమరావతి అనేది కేవలం ఆ ప్రాంతానికి ఉన్న రాష్ట్రానికి ఉన్న అవసరంలో దృష్ట్యా అటు అన్ని ప్రాముఖ్యతలను దృష్టిలో పెట్టుకునే రాజధానిగా ఎంపిక కాబడింది అనేది మనందరికీ తెలిసిన అంశమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా అమరావతి రాజధానిని ఆపలేవు. మరి సామాజిక న్యాయం కావచ్చు, రాజ్యాంగపరమైన హక్కులు కావచ్చు, ధర్మబద్ధమైన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా రాజధాని రైతుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో మరి అమరావతి రాజధానికి అండగా నిలబడతాయి. ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న అడుగడుగున కుట్రలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా విడిపోయి అమరావతి ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులు రాజధానిగా కొనసాగే విధంగా నిర్ణయాలు వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. నేను అదే చెప్తా ఉంది, స్పష్టంగా హై సుప్రీంకోర్టు నిన్న జరిగిన అంశాల్లో కూడా కేవలం కొన్ని పనులు ఏవైతే 6 నెలల కాలంలోనో 10 నెలల కాలంలో పూర్తి చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేగాని రాజధానిని మార్చడానికి ఎక్కడా కూడా సుప్రీంకోర్టు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వలేనంటే మనందరికీ తెలిసిందే. కానీ కేవలం ముఖ్యమంత్రి వెళ్ళి వైజాగ్లో కూర్చుంటానంటే ముఖ్యమంత్రిగా కూర్చుంటే కూర్చున్నంత మాత్రాన రాజధాని మారే ప్రశ్నే లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ఇక్కడ కాకపోతే వైజాగ్లో కాకపోతే ఇడుపులపాయలో అయినా కూర్చోవచ్చు ఆయన, లేకపోతే ఇవాళ ఏ విధంగా సెక్రటేరియట్కి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడో అదే కొనసాగించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పి ఇచ్చిన చట్టంలో ఉన్న ప్రొవిజన్స్లో ఇది కేవలం కేంద్రం పరిధిలోది, మార్చే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని చెప్పి హైకోర్టు ఏదైతే స్పష్టంగా పలికిందో చెప్పిందో దానికి సుప్రీంకోర్టు కూడా ఎటువంటి స్టే ఇవ్వడానికి నిరాకరించిన మాట మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.